మత్తు వదలరా 2019లో వచ్చి చిన్న చిత్రం ఇది. శ్రీసింహ సత్య కీలక పాత్రలో రితేష్ నారా దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఇటీవలే సీక్వెల్ రూపొందింది. రితేష్ నారా సీక్వెల్ ను కొత్తగా కాకుండా మొదటి పాటకు తగ్గట్టుగానే అదే కథను కొనసాగించినట్లు రూపొందించిన మత్తు వదల చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ బస్ క్రియేట్ అయింది. అంతా ఊహించినట్లు ఈ సీక్వెన్స్ కి హిట్ టాక్ వచ్చింది. పైగా ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు నమోదయ్యాయి. 8 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వసూలు సాధించింది. వీక్డేస్ లోను సినిమాకు సాలిడ్ వసూలు అయ్యాయి. సినిమాలోని సత్య కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సత్య తన కామెడీతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. పైగా చిరంజీవి, మహేష్ బాబులు సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల సినిమాకు మరింత బలం తోడైంది. వీళ్లతో పాటు ప్రముఖులు సినిమా గురించి మాట్లాడిన సమయంలో సత్య గురించి ప్రత్యేకంగా కామెంట్స్ చేస్తున్నారు. రితేష్ నారా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ను తీసుకొని సినిమాను రూపొందించిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో మత్తు వదలరా 2కి ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. కేవలం మౌత్ టాక్తో సినిమాకి ఆడియన్స్ పెరుగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం కారణంగానే భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నట్లుగా మేకర్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రను నటించిన విషయం తెలిసిందే. సింహ సత్యలు ప్రత్యేక ఏజెంట్గా ఈ సినిమాలో కనిపించారు. కామెడీతో పాటు సింపుల్ కథను చక్కగా చూపించిన కారణంగా సినిమాకు మంచి స్పందన దక్కింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుంది. అందుకే ప్రేక్షకులు సినిమాకు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి 3 రోజుల్లో 16.2 కోట్ల గ్రాస్ వసూలు నమోదు చేసిన ఈ సినిమా లాంగ్ రన్లో సాధించబోతున్న వసూళ్లపై అందరి దృష్టి ఉంది. ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో మరోసారి మత్తు వదలలా అంటుందని దర్శకుడు రితేష్ నారా ప్రకటించాడు. సత్య కామెడీ అంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.